ఈరోజు ఆర్బీఐ ఒక ప్రకటన ద్వారా 2000 రూపాయల నోట్ని సర్క్యులేషన్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది గతంలో మనం చూసిన డిమాంటేషన్తో పోలిస్తే భిన్నమైంది. అంటే ఇది డిమాంటేషన్ కిందకి రాదు. పెద్ద నోట్ల రద్దు భారతదేశంలో ఎప్పుడూ కూడా ఇది పెద్ద చర్చే. బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిమాంటేషన్ జరుగుతూ ఉండాలని. అసలు పెద్ద నోట్ల రద్దు అనేది చర్చ ఎక్కువగా జరిగినప్పుడు, ముఖ్యంగా మన జనరేషన్లో చూస్తే కనుక 2016 నవంబర్ 8వ తారీఖున 2016 నవంబర్ 8వ తారీఖున అప్పట్లో చలామణి అవుతున్న 500 నోట్లు 1000 రూపాయల నోట్లు సడన్గా ఆ రోజు అర్ధరాత్రి నుంచి లీగల్ టెండర్లో ఉండవని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసరికి దేశం మొత్తం, ప్రజానీకం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. సరే, ఆ మాట అటుంచితే ఆ తర్వాత అతి కొద్ది కాలంలో, ఎందుకంటే బ్లాక్ మనీ నల్లధనాన్ని తగ్గించడం కోసం, ట్యాక్స్ బేస్ పెంచడం కోసం, ముఖ్యంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెంచడం కోసం ఇది ఉపయుక్తంగా ఉందని చాలామంది అప్పుడు అన్నారు. సరే, ఆ తర్వాత వెంటనే మనకు మళ్ళీ కూడా కొత్త నోట్లు వచ్చాయి. దానిలో ఒక నోటు 2000 రూపాయల నోట్ అన్నమాట. సో 2000 రూపాయల నోట్ అనేది అతి పెద్ద నోట్ అని చెప్పొచ్చు మనకున్న కరెన్సీలో, అప్పట్లో రిలీజ్ చేసిన కరెన్సీలో. ఈ 2000 రూపాయల నోటు పీక్ లెవెల్లో మనం చూస్తే కనుక 2018 మార్చి 31 నాటికి 2000 రూపాయల నోటే భారతదేశంలో చలామణి అవుతున్న కరెన్సీలో 37.3% ఉందన్నమాట, 37.3%. అదే చూస్తే తర్వాత 2018-19 నుంచి 2000 రూపీస్ నోట్స్ని ప్రింట్ చేయడం ఆపేశారనమాట ఆర్బీఐ వాళ్ళు. ఆ తర్వాత మనం గమనిస్తే కనుక ఈ మన 2023 మార్చ్ 31 నాటికి మన కరెన్సీస్లో 2000 రూపీస్ నోట్ అనేది 10.8%గా ఉంది, 10% ఉందన్నమాట, దాదాపు 10.8% అనమాట. అయితే ఈ రోజున ఆర్బీఐ ఒక నోట్ రిలీజ్ చేస్తుంది, ఒక ప్రెస్ నోట్, ఒక నిర్ణయం తీసుకుందనమాట. అదే 2000 రూపీస్ నోట్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఆర్బీఐ ముద్రను ఆపేసింది. అలానే ఈసారి 2016 డిమాంటేషన్కి ఇప్పుడు తేడా ఏంటంటే, ఇది డిమాంటేషన్ కాదు, ఇంకా 2000 రూపీస్ నోటు లీగల్ టెండరే, అంటే మనం వాడుకోవచ్చు, దాని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఎవరి దగ్గర అయితే 2000 రూపీస్ నోట్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట, వెళ్ళి బ్యాంక్ దగ్గరికి. ఇప్పుడు 2000 రూపాయల నోట్లు ఇచ్చి మనం వేరే కరెన్సీ తీసుకోవచ్చు అనమాట, 100 రూపాయలు 500 రూపాయల నోట్లు అవి. అయితే రోజు మ్యాక్సిమం ఎక్స్చేంజ్ 20,000 వరకు తీసుకోవచ్చు ఎవ్రీడే ట్రాన్సాక్షన్ కింద. అదేవిధంగా డిపాజిట్కి అయితే ఎంతైనా చేయొచ్చు, మనం దగ్గర ఎంత ఉన్నా 2000 రూపీస్ నోట్స్ తీసుకొని డిపాజిట్ చేయొచ్చు అనమాట. సెప్టెంబర్ 30 వరకు ఈ సంవత్సరం ఈ సౌలభ్యం ఉంది. దీన్ని స్లోగా 2000 రూపీస్ నోట్స్ కంప్లీట్గా చలామణి ఆపేదాన్ని ఎంకరేజ్ చేస్తూ, ఒకటేసారి దాన్ని ఆపకుండా కూడా, అంటే లీగల్ టెండర్, ఈరోజు కూడా మనం ఈ క్షణం కూడా 2000 రూపీస్ నోట్ తీసుకోవచ్చు, ఇవ్వచ్చు, రేపు నుంచి కూడా ఇవ్వచ్చు. అయితే పెద్ద నోట్లు సంఘంలో చలామణి అవ్వకూడదు, ఎందుకంటే పెద్ద నోట్ల వల్లే ఎక్కువగా బ్లాక్ మనీ ఉంటుంది, పెద్ద నోట్ల వల్లే ట్యాక్స్ ఎగ్గొట్టడం జరుగుద్ది. ఇవన్నీ కూడా 2016లో అర్ధక్రాంతి అని చెప్పి ఒక ఎన్జిఓ, ఒక సంస్థ, ఒక థింక్ ట్యాంక్ అని చెప్పొచ్చు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అర్ధక్రాంతి అని చెప్పి ఒక థింక్ ట్యాంక్ ప్రపోజ్ చేసిందనమాట పెద్ద నోట్లు రద్దు చేయాలని చెప్పి. అయితే చాలామంది నిపుణులు చెప్తున్నారు, 2016లో నవంబర్ 8 డిమోటేషన్ చేసిన తర్వాత, పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత మళ్ళీ 2000 రూపాయల నోట్లు ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల బ్లాక్ మనీ చలామణి అవ్వదని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు నుంచి ఆర్బీఐ 2000 రూపాయల నోట్ని లీగల్ టెండర్గా కంటిన్యూ అవుతుంది సెప్టెంబర్ వరకు కూడా. అయితే ఉన్న నోట్లని తగ్గించేసేయాలి, కంప్లీట్గా స్లోగా దాన్ని ఫేజ్ అవుట్ చేసేయాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు కావాలంటే మీ దగ్గర 2000 రూపీస్ నోట్స్ ఉంటే పర్ డే 20,000 వరకు తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఎంత డబ్బులు ఉంటే అంత 2000 రూపీస్ నోట్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగింది అనమాట. భారతదేశంలో 2000 రూపాయల నోట్లు కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయాలని చెప్పి బీజేపీ రాజ్యసభ ఎంపీ మొన్న చెప్పడం జరిగింది. 2000 రూపాయల మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు బ్లాక్ మనీ మొత్తం కూడా 2000 రూపీస్ నోట్స్లను హోల్డ్ చేస్తున్నారని, ముఖ్యంగా మాఫియా కానీ, మనీ లాండరింగ్ కానీ, టెర్రర్ ఫినాన్సింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, అంతకుమించి ఎలక్షన్ ఫండింగ్ కూడా, అంటే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టే డబ్బులు కూడా 2000 రూపీస్ నోట్స్తోనే నడిపిస్తున్నారని తెలుస్తోంది. అయితే 2000 రూపాయల నోటు ఎప్పుడు తీసుకొచ్చారు భారతదేశంలో ఈ మధ్యకాలంలో అంటే, మనకు తెలుసు డిమానిటైజేషన్ నవంబర్ 8, 2016, అప్పుడు మనకున్న 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇవన్నీ రద్దు చేసేసి మనకి 2000 రూపీస్ నోట్స్, అంటే టెంపరీగా ఒక సొల్యూషన్ లాగా తీసుకొచ్చారనమాట. సో తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, ఆన్లైన్ పేమెంట్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి, ఈ రూపీ అనే ట్రెండింగ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఇన్ని జరుగుతున్నా సరే 2000 రూపీస్ నోటు
భారతదేశంలో ఇంకా వాడుకలోనే ఉంది, గవర్నమెంట్ ఇంకా ఫేజ్ అవుట్ చేయట్లేదు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య లోక్సభలో ఒక ప్రశ్నకి జవాబిస్తూ 2018-19 తర్వాత 2000 రూపీస్ నోట్ ప్రింట్ చేయటమే ఆపేసిందంట. అసలు ప్రింటింగ్ అవ్వట్లేదు ఇప్పుడు కొత్తవి 2000 రూపీస్ నోట్స్. సో ఇంతకుముందు మనం చూస్తే 2020లో మొత్తం కరెన్సీ డినామినేషన్ మిక్స్లో, అంటే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్లో 2000 రూపాయల నోట్లు దాదాపు 22% కరెన్సీ 2000 రూపీస్ నోట్లు ఉండే. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2020లో 22.65% కరెన్సీ 2000 రూపాయల నోట్లలో ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు దాదాపు 13% కరెన్సీ మాత్రమే 2000 రూపీస్ నోట్ డినామినేషన్లో ఉందంట. ఇంతకుముందు అంటే 2020లో 500 రూపాయల నోట్ల డినామినేషన్స్ మొత్తం కరెన్సీ మిక్స్లో, డినామినేషన్ మిక్స్లో 29.7% ఉండే 500 రూపీస్ నోట్స్. కానీ ఇప్పుడు 73.3% అనమాట. అంటే 500 రూపీస్ నోట్ షేరు దాదాపు 73% ఇప్పుడు మన కరెన్సీ మిక్స్లో ఉందన్నమాట, డినామినేషన్ మిక్స్లో. అదే పాత రోజుల్లో అయితే దాని అది 3 ఏళ్ల క్రితం 29% మాత్రమే. సో కొత్త బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేయాలంటే, అంటే కొత్త కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ అనమాట. మనం అనుకుంటాం కరెన్సీ నోట్స్ అన్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, అంత రాంగ్. ఎంత సర్క్యులేషన్లో ఉండాలి మనీ, ఆ నోట్స్ విషయంలో ఫైనల్ డెసిషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. డిమోనటైజేషన్ పవర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని 1934లో ఒక యాక్ట్ ఉంది, బ్రిటిష్ వాళ్ళ టైంలో తెచ్చిన యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(2) ప్రకారం డిమోనటైజేషన్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ అనమాట అది. సో స్లో స్లోగా 2000 రూపీస్ నోట్స్ ఫేజ్ అవుట్ చేయాలని చెప్పేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన అనమాట. దాంతోపాటు నోట్స్ వాడకం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా పాడైపోయిన నోట్లు, సాయిల్ నోట్స్ లేదా మిట్యులేటెడ్ నోట్స్ అంటాం, అవి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ తగ్గుద్ది కదా డిమోనటేషన్ తర్వాత అంటున్నారు, ఎందుకంటే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయి పెరుగుతాయి. కానీ డిమోనటేషన్ తర్వాత కూడా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. భారతదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉంటాం, ప్రజలు ఇంకా ఆన్లైన్ బ్యాంకింగ్ మీద ఆధారపడకుండా, ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా అకౌంట్ పెద్ద వాడకుండా మనీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతుండటం వల్ల జరుగుతుంటుంది అనమాట. భారతదేశంలో మానిటరీ బేస్, ఎకానమీ బేస్ పెరుగుతుండటం, ఇంట్రెస్ట్ రేట్లు వీటన్నిటి మీద కూడా కరెన్సీ సర్క్యులేషన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో గవర్నమెంట్ అంచనాల ప్రకారం 2000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 21,420 లక్షల కాగితాలు ఉన్నాయంట. 21,000 ల్యాక్ కాగితాలు, అంటే అన్ని కాగితాలు భారతదేశంలో 2000 రూపాయల నోట్లు ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే బీజేపీ అంటే అధికార పార్టీ చెందిన ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అని ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా 2000 రూపీస్ నోట్స్ ఫేజ్ అవుట్ చేయాలి, దీనివల్లే రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తూ కొన్ని మాటలు అన్నారు. చాలా డెవలప్డ్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, ఉదాహరణకి అమెరికాలో హైయెస్ట్ డినామినేషన్ $100 బిలియన్ నోట్ మాత్రమే, చైనాలో $100 యుయాన్ నోట్ మాత్రమే, కెనడాలో $100 CAD నోట్ మాత్రమే, యూరో €200 నోట్ మాత్రమే దొరుకుతుంది. కానీ పాకిస్తాన్లో, శ్రీలంకలో $5,000 నోట్లు ఉన్నాయంట, పాకిస్తాన్లో శ్రీలంకలో. అలానే సింగపూర్లో ఇంతకుముందు $10,000 నోట్ ఉండేది, అంటే దాన్ని కూడా రద్దు చేసేసారు, ఎందుకంటే సింగపూర్లో డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, ట్యాక్స్ ఎవేజన్ ఇవన్నీ తగ్గించడానికి. పెద్ద పెద్ద దేశాలే పెద్ద పెద్ద నోట్లు రద్దు చేస్తుంటే భారత్ లాంటి దేశాలు చిన్న పెద్ద నోట్లు రద్దు చేసి చిన్న రోడ్లు స్లోగా ఎవరైతే పెద్ద నోట్లు క్యారీ చేస్తున్నారో వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకునే టైం ఇచ్చి, చిన్న నోట్లకి లీగల్గా వాళ్ళకు ఉండే 2000 రూపాయల నోట్లను చిన్న నోట్లు కన్వర్ట్ చేసుకునే టైం ఇచ్చి ఫేజ్ అవుట్ చేయాలని ఆలోచన. దీనివల్ల పెద్ద పెద్ద సమస్యలు తగ్గుతాయి, పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల పాజిటివ్స్ ఎక్కువన్నాయి. ముఖ్యంగా 2000 రూపాయల నోట్లు ఫేజ్ అవుట్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఇల్లీగల్ మనీ అనేది, బ్లాక్ మనీ తగ్గిపోతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది, దాంతోపాటు జెన్యున్ ట్రాన్సాక్షన్స్ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. కానీ సడన్ డెసిషన్ కాకుండా ఫేజ్ అవుట్ టెంపరీగా కొంత టైం ఇచ్చి చేస్తే 2000 రూపాయలు రద్దు చేస్తే మంచిది.